హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ప్లెయిన్ బిర్యానీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమన్నా మసాలా కర్రీస్ ఉంటాయి కదా వేటిలో అయినా కరెక్ట్గా సూట్ అవుతుంది కడుపు నిండా తినేవచ్చు అండి తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఏదన్నా రుచిగా తినాలనుకున్నప్పుడు కూడా ఇలా చేయవచ్చండి ఏ కర్రీ లేకపోయినా బాగుంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ అయితే రైస్ నానపెట్టుకోవాలి చూడండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి మెజర్మెంట్ ప్రకారం రైస్ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోవడం కోసం నెక్స్ట్ బండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి వేరుశనగ నూనె కాకుండా లేదంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హోల్ పులావ్ ఇంగ్రీడియంట్స్ అండి దాల్చిన చెక్క లవంగాలు స్టారు అలాగే బిర్యానీ ఆకు ఇలాచి నాలుగైదు మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి దీనిలో లవంగాలు అనేవి పేలతాయండి జాగ్రత్తగా కొన్ని సెకండ్ ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి వెంటనే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి రెండు మూడు ఘాటుకు సరిపడినట్లుగా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి పుదీనా ఆకులు కొన్ని యాడ్ చేసుకొని వీటిని ఆనియన్స్ని ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కొంచెం పెద్ద స్పూన్ అయితే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకుంటున్న ఆ గ్లాస్ రైస్కి సరిపడా చెప్తున్నానండి రైస్ క్వాంటిటీ పెంచుకుంటే మనం మసాలా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ టేస్ట్ మారకుండా ఉంటుంది ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టొమాటో ఒకటి అలాగే ఒక చిన్న పొటాటో పీలు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న క్యారెట్ ఒకటి క్యాప్సికమ్ ఒక హాఫ్ తీసుకున్నాను అలాగే వీటిలో గ్రీన్ పీస్ కానీ కాలీఫ్లవర్ ముక్కలు కానీ ఇవి ఉంటే వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడర్ ఇది వచ్చేసి ఆప్షనల్ అండి మీకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వెజిటబుల్స్ని కుక్ అవనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఈ వెజిటబుల్స్ లైట్గా మగ్గుంటాయి బాగా కుక్ అవ్వు మనకి నెక్స్ట్ ప్రాసెస్లో కుక్ అయిపోతాయండి ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో ఇప్పుడు మనం ఎసర్ యాడ్ చేసుకోవాలి చూడండి రైస్ నేచర్ని బట్టి అసలు యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాస్ రైస్కి ఉన్నారు వాటర్ సరిపోతాయి అలాగే రైస్ పాత అనుకోండి ఇంకొన్ని వాటర్ ఎక్కువ పడతాయి చూడండి నేను పాతవి తీసుకున్నాను కాబట్టి ఒక ము వంతు ఎక్కువ యాడ్ చేశాను అంటే ఒకటి ముప్పావు వాటర్ యాడ్ చేశాను హై ఫ్లేమ్లో వాటర్ని రూలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అవసరాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే మనం ఉప్మాలో సాల్ట్ అలా చెక్ చేసుకుంటామో అలాగా వాటర్ సాల్టీగా ఉంటేనే మనకి రైస్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా పూర్తిగా వడకట్టేసి రైస్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే మనకి ఎక్కువైపోయి రైస్ అనేది పొడి పొడిగా లేకుండా ముద్దుగా వస్తుంది అలాగే రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీనిలో ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచండి ఒక్క నిమిషానికే వస్తుంది చూడండి ఈ విధంగా రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర పైన కొంచెం చల్లుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా రైస్లో వాటర్ తగ్గిపోయి హోల్స్ పడి మనకి బబుల్స్ లాగా వస్తుంది చూడండి ఈ లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇలా మనం ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా అలాగే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యిని పైన ఇలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్కి మనకి రైస్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి తేమ ఏమన్నా ఉందేమో ఇలా చెక్ చేసుకోవాలి తేమేమీ లేదండి రైస్ రెడీ అయింది ఎప్పుడైనా బిర్యానీ స్టవ్ ఆపేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాలు అలా వదిలేయండి అప్పుడు మనకి ఇది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఒక నిమిషం అలా వదిలేశాను చూడండి చక్కగా పొడి పొడులాడుతూ చక్కగా వచ్చేస్తుంది కదా మీకు కొంచెం క్లోజ్ చూపిస్తాను చాలా ఈజీ అండి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏదన్నా గ్రేవీ కర్రీస్ ఉన్నా అలాగే కొంచెం టేస్టీగా తినాలనుకున్నప్పుడైనా తక్కువ మసాలాలతో ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీన్ని ఇలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే పెరుగు చట్నీతో ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ